నమః నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఏబది అవ అధ్యాయము కాకా సాహెబ్ దీక్షిత్ టెంబే స్వామి బాలారాం దురంధర్ కథలు శ్రీ సాయి సచ్చరిత్ర మూలంలోని యాభై అవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చుట జరిగినది కారణము అందులోని ఇతివృత్తం కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చట యాభై అధ్యాయంగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించదురు మనకు సర్వశక్తులను కలుగజేయుదరు ఓ సాయి మా ఎందుకు కనకరించుము మమ్ము కటాక్షింపు చందన వృక్షములు పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును కురిపించి చల్లదనం కలుగచేయుచున్నవి వసంత ఋతునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగ సాయి కథలు చెప్పువారునో వినువారును ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు మధ్య పరగణాల్లోని ఖాండ్వా గ్రాం మందు వడన నగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను ఖాండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీల్లో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువును చేరను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకానొకప్పుడు లోనవాలలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ను చూచెను ఇద్దరూ కలిసి ఏవేవో విషయాలు మాట్లాడుకున్రీ కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించను వందల కొలది ఔషధములు దాన్ని నయం చేయలేకపోయాను కాలు నొప్పి కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయిబాబా వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతంను విసుదపరిచెను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి ఇడ్చినట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తననే తనచే ఆకర్షింపబడననియూ వాడు తన దర్శనమే చేయలేడనియూ బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతయూ విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనంను బాగు చేసి శాశ్వతమైన ఆనందం కలగజేయమని వేడదనని నానాసాహెబ్తో చెప్పెను కొంతకాలం కాకా కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాం మమలతాదారు వీరు కూడా గుర్ర ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకా కాకాసాహెబ్ షిరిడీ పోవా నిశ్చయించుకును మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని వె ఎవరి వెంట శిరుడికి పంపవాలని ఆయన ఆలోచించుచుండెరి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్ లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగలేదని శ్యామాను తన భార్యతో కూడా రావాల్సినది న్యూ టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం ఉన్నదని తెలుసుకున్నాను మార్గంలో గుర్ర ప్రదర్శనకు పోచున్న నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమన్రీ కాకాసాహెబ్ దీక్షితుడు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయిను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలిగజేసిరి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాం ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవలనని నిశ్చయించు ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను కాకాసాహెబ్ సిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలన నిశ్చయించుకొనెనో వారే పటం రూపంగా అట్ట అచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పెద్ద పటం మేఘశ్యామనిది దానిపై అద్దం పగిలినందున అతడు ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను చేయవలసిన మరమత్తును పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపటకు నిశ్చయించిరి పది గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండుచే వారికి జాగా లేకుండెను అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టను వారి సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గావ్లో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవటకు సిద్ధంగా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబ్ నానాసాహెబ్ను ను కౌగిలించుకొనిరి వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద బాష్పములు చే నిండెను ఆనందం ఆనందంచే పొంగి పొర్లుచుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టి కొన్ని ఉన్నట్లు వారిని తోడుకొని వచ్చటికే శ్యామాను పంపినట్లు తెలియచేశను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషంగా గడిపెను షిరిడీలో ఒక వాడాను కట్టి తానినే తన నివాస స్థలంగా చేసుకొను అతడు బాబా వల్ల పొందిన అనుభవంలు లెక్కలేనన్ని గలవు వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయంతో ముగించదను బాబా కాకా సాహెబ్తో అంత్యకాలమున నున్న విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జులై ఐదవ తేదీ నాడు అతడు హేమాడ్పంతుతో రైలు ప్రయాణం చేయిచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనం చేసెను ఉన్నట్టుండి తన శిరమును హేమాడ్పంతు భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను శ్రీ స్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వల్లే ప్రేమించుకొనిదరు ఒకనుకప్పుడు శ్రీ వాసుదేవ సరస్వతి స్వాముల వారు స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలికరావుకి ఇచ్చి ఇట్లనిరి దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము నన్ను మరవద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపు మనము ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియో కానీ బాబా విషయము ఇది ఒక అపవాదమనియూ చెప్పను పుండలీకరావు ఆ టెంకాయను సమాచారంను షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించను బాబాను స్వామి సోదరుడంట సమంజసంగా నుండెను ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్రిహోత్రమును వెలిగించేయే ఉంచురి ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాడు చెర్రి దాహం వేయటచే ఒక సెలియరు కడుకుపోయిరి పరగడుపున నీళ్లు తాగకూడదని కార్పటుకులు ఉపాహారం చేసిరి అవి మిక్కిలి కారంగా ఉండటచే టెంకాయను పగులు కొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసిరి అదృష్టం కొలిది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది షిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం జ్ఞప్తికి వచ్చెను అతడు మిగిలిన విచారించెను భయం చే వణుకుచూ సాయిబాబా వద్దకేగను టెంకాయ విషయం అప్పటికినే బాబా గ్రహించను బాబా వెంటనే తన టెంబే స్వామి పంపించిన టెంకాయను తెమ్మనేను పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యంను వెలిబిచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ ఎన్నో రెట్లు అనియు దాని విలువకు సరిపోనది ఇంకొకటి లేదనియో చెప్పుచు నిరాకరించును ఇంకను బాబా ఇట్లా నేను ఆ విషయమే నీవే మాత్రము చింతింపనవసరం లేదు అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడెను తుదకు దారిలో పగలగొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకుననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకుని రాదు గర్వాహంకారం రహితుడవై ఉండుము అప్పుడే నీవు పరచింతన అభివృద్ధి చెందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించనో చూడుడు బలరాం ధురంధర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రూజ్ లో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అని వారుండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ చింతన గలవారు బాలారాం తన జాతికి సేవ చేశను ఆ విషయమే ఒక గ్రంథం వ్రాసను అటు పిమ్మట తన దృష్టిని మతం ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాను అతడు పండరీపుర విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగేను ఆరు నెలలకు పూర్వం తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవంలను బాలారామనకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిరిడీకి రాక మునిపే ఇట్లు చెప్పెను ఈ రోజున నా జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయమందను తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి బాబా వారితో ఇట్లన్ను వీరే నా దర్బారు జనులు ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని బాబా దురంధర సోదరులతో ఇట్లన్ను గత అరవై తరముల నుండి మన మెండోరలము పరిచయం కలవారము సోదరులందరూ వినే విధేయతలు కలవారు వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించను వారందరు ఆనందించిరి భోజనానంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములొత్తుచుండెను బాబా చిలుము తాగుచు దాన్ని ఇచ్చి పీల్చమనను బాలారాం చీ పీల్ చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను దాన్ని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేశను ఇదియే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతను వ్యాధిని పూర్తిగా నయం చేశను అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను అదే రోజు అదే సమయమందు బాబా మహాసా సమాధి చెందను వారు షిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి సవం చూచు భాగ్యం దురంధర సోదరులకు కలిగెను చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విటలన్నీ ఆ ప్రకాశమును బాబా ముఖమునందు కనెను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను అది ప్ర ప్రకటింపబడక మునుపే అతడు చనిపోయిన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి అందు బాలారాం జీవితం ప్రపృతంన వ్రాయబడెను అందు వారు షిరిడీకి వచ్చిన విషయంను చెప్పబడి ఉన్నది ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఏ అధ్యాయము సంపూర్ణము